మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు ఇక విజయం మాదే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలందరూ మాట్లాడుతున్నారు నేను ఇంతకుముందు కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగులో డ్వాక్రా గ్రూపులు పెట్టారు అప్పుడు మహిళల పాటి భారీ ఎత్తున ఉన్నారు తర్వాత కూడా భారీ ఎత్తునే ఉన్నారు అదే సందర్భంలో ఎన్నికల సంఘం చూస్తే పెద్ద భారీ ఎత్తున ఏం తేడా లేదు రెండింటి మధ్యన గత రెండు వేల పద్నాలుగుకి ఇప్పటికీ మధ్యన ఉన్నటువంటిది స్వల్పమైనటువంటి తేడానే కాకపోతే రాత్రి దాకా ఉన్నారు దీనికి సంబంధించి నేను గ్రౌండ్ లెవెల్లో క్రాస్ చెక్ చేసినప్పుడు ఏం జరుగుతుందనేది క్రాస్ చెక్ చేసినప్పుడు మధ్యాహ్నం సమయంలో ఈ ఈవీఎంలు స్ట్రక్ అయిన చోటనో లేకపోతే ఈ సదుపాయాలు లేనటువంటి టైంలో అంటే పొద్దున్నే భర్తలకు వండి పెట్టి వడ్డించి వచ్చినటువంటి వాళ్ళు మొదట వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఓటేసేసారు పొద్దున్నే పల్లెల్లో అలా కాకుండా ఇంటి పనులు చూసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ మండు టెండల మధ్య మామూలుగా ఇప్పటికే డబ్బులు పంపిణీ అయిపోయింది వెయ్యి రెండు వేల రూపాయలు ఐదు నుంచి రెండు వేల రూపాయలు ఒక్కొక్క ఏరియాని బట్టి డబ్బులు పంపిణీ అయిపోయింది అది వచ్చినటువంటి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత ఈ క్యూ లైన్లో ఉన్న తర్వాత ఇది స్ట్రక్ అవడం వల్ల లైన్ ఎక్కువ ఉండటం వల్ల మంచినీళ్ళు కానీ టాయిలెట్స్ కానీ ఇవే లేకపోవడం వల్ల చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు ముందు మహిళల్లో ఆ వెళ్ళినటువంటి వాళ్ళు రాలేదు సాయంత్రం అయ్యేటప్పటికీ ఒకటి పెద్ద ఎత్తున దెబ్బతిన్నాము ఎదురుగుండా ఎదురు దెబ్బ తగిలింది జనసేన ఒక పక్కన ఎఫెక్ట్ చూపెట్టింది తూర్పు పశ్చిమ గోదావరి రెండో పక్కన విశాఖ గుంటూరు కృష్ణ ఇట్లాంటి చోట్ల జనసేన వైపుకి ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగ్ బలంగా చీలింది ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రివర్స్లో చీలిపోయింది మొత్తం పడిపోయామనేటువంటి ఫీలింగ్ దానికి సజీవమైనటువంటి సాక్ష్యమే చంద్రబాబు గారు స్వయంగా మొట్టమొదటిసారి అన్నీ పక్కన పెట్టేసి స్టేట్మెంట్ ఇచ్చి అందరూ రండి అని చెప్పడం అంటే తెలుగుదేశం తరఫున అదొక సంకేత పదమైంది దాంతో అర్జెంటుగా ఎక్కడేదో ఎదురు దెబ్బ తగులుతుందన్నటువంటి భయపడినటువంటి కార్యకర్తలు నాయకులందరూ మళ్ళీ రంగంలోకి దిగారు ఎవరైతే ఆ రోజున ఓటు కోసం అక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోయారో వీళ్ళకి అవగాహన ఉంది ఆల్రెడీ సేవామిత్రాల పుణ్యమా లేకపోతే గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ కార్యకర్తలు పోల్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి కార్యకర్తల పుణ్యమా అని టోటల్గా ఉంది మళ్ళీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొక ఐదు వందల రూపాయలు ఇచ్చి ఓట్లు మళ్ళీ పోలింగ్ బూత్ల దగ్గరికి తీసుకొచ్చారు ఇది తాజాగా వినబడుతున్నటువంటి మాట ఇది ప్రకాశం జిల్లాలో జరిగిందట గుంటూరు జిల్లాలో జరిగిందట అట్లాగే కృష్ణా జిల్లాలో జరిగిందట కొన్ని యొక్క అనంతపురం కానీ అట్లాంటి చోట్ల ఎక్కువగా జరిగిందట మహిళలు రాత్రి కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఓట్లేసినటువంటిది ఈ నాలుగు చోట్ల ఎక్కువగా కనబడుతుంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ కనబడుతుంది అనమాట అవి అన్ని చోట్ల కూడా ఎవరైతే వెనక్కి వెళ్ళిపోయారో మళ్ళీ కొన్ని చోట్లని డబ్బులు ఇచ్చి కొన్ని చోట్ల బ్రతిన్లాడి మళ్ళీ వెనక్కి తెచ్చారట ఆ బతింలాడి వెనక్కి తేవడం వల్ల లేదా మళ్ళీ డబ్బులు ఇచ్చి తీసుకురావడం వల్ల అవి ఎక్కువగా తెలుగుదేశం పార్టీకే పడ్డాయి అందుకని వాళ్ళు ఆ లెక్క కరెక్ట్గా చెప్పగలుగుతున్నారనేటువంటిది తాజాగా గ్రౌండ్ లెవెల్ నుంచి అందుతున్నటువంటి సమాచారం అయితే ఈ తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడైతే ఐదు వందలు ఇచ్చి వెనక్కి తీసుకొస్తున్నారో వైసీపీ కూడా రంగంలోకి దిగి వాళ్ళు కూడా కొన్ని చోట్ల పంచారు అనేటువంటిది గ్రౌండ్ లెవెల్ నుంచి వినబడుతున్నటువంటి మాట దీన్ని బట్టి చూస్తే ఈ మహిళా ఓట్లలో మెజారిటీ ఓట్లు తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేయడానికి కారణమైతే ఇది అనేటువంటిది తెలుస్తున్నటువంటిది అది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు కానీ వినబడుతున్నటువంటిది నాతో కొంతమంది పంచుకున్నటువంటి సమాచారం అది